ఐనూస్ వారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మంచి ఉద్దేశంతో దీన్ని ఒక వేదిక ఉపయోగించుకుంటే బాగుంటది ఎందుకంటే సమస్యల్ని ఇక్కడ నుంచి ప్రభుత్వం దృష్టికి వెళ్తాయి కాబట్టి మనం మా డబ్బా మేము కొట్టుకొని మీ డబ్బా మీరు కొట్టుకొని మీ అవినీతి నేను చెప్పి నా అవినీతి మీరు చెప్పడం గురించి కాదు ఇది సమస్యల మీద మనం గత ప్రభుత్వాలు వైఫల్యాలు ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి దాన్ని మనం ఏ విధంగా భర్తీ చేసుకొని ముందుకు పోవాలన్న దాని మీద మాట్లాడాలి చేయని కార్యక్రమాలు మేము చేసామని గతంలో మీరు అయ్యి చేశారు కాబట్టి ఇప్పుడు మేము ఇవి చేస్తామన్నది కాదు ఈ నియోజకవర్గ స్థాయిలో పెట్టారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు విద్య వైద్యం రైతు ఈ మూడు సబ్జెక్టులు ఎప్పుడైతే మెరుగుపడతాయో ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా మంచి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ప్రభుత్వాలు విద్య మీద ఎక్కడ దృష్టి పెట్టిందో మనం ఒకసారి ఆలోచన చేయాలి వైద్యం మీద ఎక్కడ దృష్టి పెట్టి ఒకసారి ఆలోచన చేయాలి రైతు మీద ఎక్కడ దృష్టి పెట్టి ఒకసారి ఆలోచన చేయాలి మాట్లాడితే ప్రభుత్వాలు ఇస్తనే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని చేసింది రైతులకు ఈ ప్రభుత్వం కానీ శాశ్వత పరిష్కారాలు ఏంటి రైతుకు కావాల్సినవి అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతు నష్టపోతుండో అతన్ని ఏ విధంగా ఆదుకోవాలి పలుసార్లు చూసాం మనం వచ్చాము వాగ్దానం చేసాం ఇస్తామన్నాం అది పోయింది మళ్ళా వచ్చింది తుఫాను మళ్ళా వరదలు వచ్చినాయి మళ్ళా ఏ విధంగా రైతుకి ఆ నష్టాన్ని భర్తీ చేయాలి ఈ దేశంలో ఉన్న జనాభాకి 140 కోట్ల జనాభాకి మన రాష్ట్రాలు ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న రైతులు అన్ని వసతులు సమకూర్చి ఇవాళ మనం ఎక్స్పోర్టింగ్ చేసే స్థాయికి వచ్చాం కానీ ఒక సూది తయారు చేసే ఫ్యాక్టరీ ఇది రూపాయినారాన్ని రేటు ఫిట్ చేస్తున్నాడు ఒక రైతు పండించిన పండగ ఏమన్నా అతను రేటు ఫిట్ చేసే శక్తి ఉన్నదా దాన్ని మన ప్రభుత్వాలు ఎందుకు ఆదుకోట్ల మీరు పెడుతున్నారు ప్రభుత్వం ఏంటి మీకు మద్దతు ధర అన్నారు ఏ పంటకు మద్దతు ధర ఒకసారి వివరిస్తే అందులో తరుగంటున్నారు పత్తి చూస్తేనేమో 3 కేటగిరీలు పెట్టారు ధాన్యం చూస్తే 3 కేటగిరీలు పెట్టారు పామ్ ఆయిల్ చూస్తే 3 కేటగిరీలు ప్రతి పంటను 3 కేటగిరీలు పెట్టారు మరి ఈ కేటగిరీకి ఎంత పబ్లిక్ మార్కెట్లో లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి దాన్ని స్టోరేజ్ చేసుకొని మిల్లర్స్కు వ్యాపార వ్యక్తులకు ప్రభుత్వం ద్వారా సప్లై చేసి అది మళ్ళీ ప్రజలకు వస్తుంది అని ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చెప్తున్నాడా అది ఒకటి ఆలోచించండి వైద్యానికి వద్దాం దమ్మపేట మండలం ఉంది చండ్రగొండ మండలం ఉంది అన్నపరెడ్డి మండలం ఉంది ములకలపల్లి మండలం ఉంది కొద్దో గొప్ప మెరుగ్గా ఉన్న వైద్యశాల అశ్వరావుపేట ఒక్కటి తప్ప మిగతా ఉన్న 4 మండలాల్లో సైనా వైద్య సౌకర్యాలు లేవు ఇది కాదా అవునా కాదా మీరే నిర్ణయం చేయండి దమ్మపేటలో సుమారు 40,000 ఓటింగ్ శాతం ఉంది 80,000 జనాభా ఉన్నాం అక్కడ మాకు హాస్పిటల్ ఉంది ఎవరన్నా గర్భిణీ స్త్రీ వెళ్తే ఆ డెలివరీ చేస్తారో తెలీదు తీసుకెళ్తే కొత్తగూడెం అంటాడు కొత్తగూడెం వెళ్ళలేపో ఉంటుందో ప్రాణం పోద్దో తెలియదు ఎన్ని కిలో 75 కిలోమీటర్లు వెళ్ళాలి ఒక్కసారి ఆ దిశగా మనం ఎందుకు ఆలోచించట్లా పోతే కాలేజీ విషయం ఉంది అశ్వరావుపేటలో ఒక జూనియర్ కాలేజ్ మా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు మా అంకంపాలెం అని అక్కడ ఉన్న బీసీ ఎస్టీ ఎస్టీలకి తప్ప బీసీ పిల్లలకు కానీ మైనార్టీ పిల్లలకు కానీ నీకు అక్కడ మండలంలో కాలేజీ ఉన్నదా వాళ్ళు ఎక్కడికి రావాల్సి వస్తుంది ఎన్నో పరిమాణాలు మనం పోట్లాడాం దెబ్బలాడాం ఎప్పటి నుంచి దాని మీద ఎందుకు మీరు దృష్టి పెట్టట్లా సెంట్రల్ లైటింగ్ అంటారు సిమెంట్ సీసీ రోడ్లు అంటారు నాకు చూస్తే ఇల్లు లేదయ్యా నాకు చూస్తే బట్టలు లేవయ్యా నాకు చూస్తే సరైన కూలు లేదయ్యా సరైన ఉద్యోగం లేదయ్యా అని ఒకేపు గోల్ చేస్తుంటే మేము సెంట్రల్ లైటింగ్ పెడతాం మేము సీసీ రోడ్లు పోస్తాం మేము ఆధునిక ఇది చేస్తా ఉన్నారు మాకు నీరు కావాలన్నాం మిషన్ భగీరథ పెట్టారు ఎంతమందికి మన జిల్లాలో ఉపయోగపడుతున్నాయండి మన అంతకుముందు మంచినీళ్ళు లేవా మేము వచ్చాకే మంచినీళ్ళు ఇచ్చామని చెప్తున్నారు మేము వచ్చాకే అంతకుముందు మంచినీళ్ళు తాగలేదా రోడ్లు లేవా పరిశ్రమలు లేవా ప్రజలు బ్రతకలేదా రైతులు లేరా ఏమిటండి ఈ దౌర్భాగ్యం మాకు థ్యాంక్ యూ ఒకసారి ఆలోచించండి విమర్శన కాదు ఇది ఈ సమస్యల మీద మీరు కూడా దృష్టి పెట్టండి ఏ మండలంలో ఏమి కావాలి ప్రజలకి వాటి మీద దృష్టి పెట్టండి మనకి సిమెంట్ రోడ్లు కావాల్సింది ఎప్పుడు కావాలా ఆధునీకరణ తర్వాత ముందు మనిషి రైతు బ్రతకాలా కూలీ బ్రతకాలా కార్మికుడు బ్రతకాలా వాళ్ళందరికీ బతుకు తెరువు చూపించాకే నువ్వు అభివృద్ధి మీద దృష్టి పెట్టు అన్నీ చెప్తున్నావు మరి అప్పుల సంగతి చెప్పరే అంతకుముందు 67,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మూడు రాష్ట్రంగా తీసేద్దాం అప్పుడు ఏది మీరే 2 విపర్యాలు మీరే ముఖ్యమంత్రి చేసింది ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తుంది వేరే మీరే కాబట్టి చేసింది కాబట్టి అప్పులు ఎన్ని పెరిగినాయి మనం ఎంత అభివృద్ధి చేసాం రైతుల మీద ఎంత పెట్టాం కూలీల మీద ఎంత పెట్టాం కార్మికుల మీద ఎంత పెట్టాం దాని మీద దృష్టి పెట్టమని ఈ ప్రభుత్వాన్ని ముందుగా నేను కోరేది ఏంటంటే వైద్యం విద్య
రైతు మీద దృష్టి పెట్టాలని. ఈ సమస్యలు చాలా ఉన్నాయి, ఇక్కడ సరే సమయం సరిపోదు, ఎందుకంటే వాదోపవాదాలకు కాదు కాబట్టి సవాళ్ళు మాట్లాడాలని కోరుతూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.